అండి, వెల్కమ్ టు అమలాపురం రుచులు. ఈరోజు అమలాపురం రుచుల్లో నేను మీకు మామిడికాయ పప్పు ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నానండి. సో ముందుగా మనం ఏదైతే కుక్కర్ పెట్టుకుంటున్నామో ఆ కుక్కర్లో ఒక రెండు మూడు సార్లు కడుక్కున్నటువంటి కందిపప్పు అన్నమాట ఇది. ఇప్పుడు ఇందులో మనం ఒక టమాటో, ఒక పెద్ద ఆనియన్ ఒకటి, చిత్త కొట్టుకున్న వెల్లుల్లిపాయలు, చూసారు కదండి ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం మామిడికాయ. ఇది చాలా పుల్లగా ఉంది, సో అందుకని నేను నాకు టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేస్తున్నాను, మొత్తం కాయ వేయట్లేదు. అలాగే ఒక టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం వాటర్ పోసుకుని ఒక ఫోర్ విజిల్స్ కుక్కర్ పెట్టుకుందాం. కొంచెం ముక్కలు మునిగేలాగా వాటర్ పోసుకోవాలండి. చూసారు కదా ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకుని స్టవ్ మీద ఒక ఫోర్ విజిల్స్ పెట్టుకుందాం. ఇది విజిల్స్ అయిపోయాక పప్పు ఈ విధంగా ఉందండి. ఇప్పుడు మనం పప్పుగుత్తి తీసుకుని చక్కగా మెదుపుకోవాలి. చూసారు కదండి ఈ విధంగా మెదుపుకున్నాము. పప్పుగుత్తి లేదా మనం గరిటతో అయినా మెదుపుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకుందాం. అలాగే పసుపు, ధనియాల పౌడర్. ఇప్పుడు ఇందులో మనం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని మన గరిటె చారుగులా ఎలా ఉండాలి పప్పు మన కన్సిస్టెన్సీని బట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని పొయ్యి మీద పెట్టి ఒక మరుగు పెట్టుకోవాలండి. నేను కారం యాడ్ చేయట్లేదు, ఓన్లీ ఎండుమిరపకాయ పచ్చిమిర్చితో చేస్తున్నాను. సో ఇప్పుడు దీన్ని మనం కాసేపు పొయ్యి మీద పెట్టుకుని మరగపెట్టుకుందాం. చూసారు కదండి ఆ విధంగా మరగాలన్నమాట. మనకి పప్పు మామిడికాయ ఎప్పుడు కొంచెం గరిటె చారుడుగానే బాగుంటుందండి. మరి గట్టిపడిపోతుంది అనమాట, కాసేపు మనం తాలింపు వేసుకున్న తర్వాత ఒక టైం అయ్యే కొలది గట్టిపడిపోతుంది. సో అందుకని మంచి స్మెల్ వస్తుంది మనకి మరుగుతుందని, అప్పుడు ఇంకా తెచ్చేసుకోవచ్చు. నేను కొద్దిసేపు మరగబెడతాను. చూసారు కదండి నేను మంచి స్మెల్ వస్తుంది నాకు, పప్పు మామిడికాయ స్మెల్ ఉడుకుతున్న వాసన వస్తుంది. సో ఇప్పుడు మనం దించేసుకుని పోపు పెట్టేసుకుందాం. ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ వేడైంది కదండి, ముందు వెల్లుల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, తరిగి పెట్టుకున్న అల్లం. ఇది మొత్తం టేస్ట్నే మార్చేస్తుందండి, చాలా బాగుంటుంది ఇలా అల్లం వేసి చేసుకోవడం వల్ల. పప్పు మామిడికాయలో అల్లం ఏంటి అనుకుంటారేమో, కానీ సూపర్ ఉంటుంది. నాది నువ్వుల నూనె సౌంది అని చెప్పి నరగొస్తుంది. ఎండుమిర్చి అలాగే పచ్చిమిరపకాయలతో చేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. పప్పు కారం వేస్తే ఒకలాంటి టేస్ట్ ఉంటుంది. ఇంకా ఫైనల్గా లాస్ట్లో మనం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది అసలు నువ్వుల నూనె, ఈ తాలింపు, అల్లం ఒకలాంటి మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు ఇందులో మనం ఫైనల్గా గరం మసాలా. సో తాలింపు అయిపోయిందండి, వేగిపోయింది, ఆఫ్ చేసేసుకుందాం. ఇది నురగ ఇలాగే ఉంటుంది ఎందుకంటే నువ్వుల నూనె కదా, మంచి స్మెల్ అయితే వస్తుంది. సో కట్టేసుకుందామండి. పప్పు ఇందులో యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదండి అది మామిడికాయ పప్పు. కొంచెం ఇలా అయితేనే టేస్ట్ బాగుంటుందండి, మరి చిక్కగా చేసేసుకుంటే అంత టేస్ట్ అనిపించదు. ఇది మాత్రం ఓకే. డిష్ అవుట్ చేసుకుందాం. అదండి ఈరోజు అమలాపురం రుచుల్లో నేను మీకు చేసి చూపించిన మామిడికాయ పప్పు. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అమలాపురం రుచులు. మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందు ఉంటుంది మీ అమలాపురం రుచులు. టేక్ కేర్, బాయ్ బాయ్.